హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ వెల్లడి వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే తెలంగాణ ఈ పాస్ ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఎవరి కోసం రిలీజ్ అయిపోయింది, మరి దీంట్లో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, అప్లై చేసే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీనికన్నా ముందు కూడా నేను ఈ స్కాలర్షిప్ సంబంధించి, ఈ పాస్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. అలాంటి వీడియోస్ కావాలంటే జైపాల్ ల్యాండ్ ఈ పాస్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే చాలా వీడియోస్ వస్తాయి. దీంట్లో ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి, ఇలా చాలా వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలిగితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చూడడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ లింక్ ఇచ్చాను, లింక్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అనేది ఏం చేయొచ్చు. ఇక పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ ఈ పాస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఏంటంటే గూగుల్కి వెళ్ళేసి టీఎస్ ఈ పాస్ అని చెప్పేసి సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ తెలంగాణ ఈ పాస్ .cgg.gov.in అని వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని చెప్పేసి, అలాగే ప్రీ మెట్రిక్ అని ఉంటుంది. సో మీరు డిగ్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇక్కడ మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసేటతోనే మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. నియర్లీ ఎన్ని ఆప్షన్స్ అంటే 13 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క సర్వీసెస్కి సంబంధించి. దీంట్లో మనకు థర్డ్ ఆప్షన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 2019-20 పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆర్ ఓపెన్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్ నాన్ సెట్ స్టూడెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో ఎం సెట్, ఐ సెట్, ఈ సెట్, పాలి సెట్, ఏ సెట్ కూడా దీనికి సంబంధం లేదు. ఎవరైతే వితౌట్ ఎంట్రన్స్ అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా, ఎలాంటి సెట్ ఎగ్జామ్స్ రాయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 31st లోపు మీరందరూ కూడా అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు డిగ్రీ వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి సెట్ లేదు, వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ సంబంధించిన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే డిగ్రీకి సంబంధించిన అంటే బేసిక్ డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే మనకి ఓన్లీ 31st ఉంది. సో ఇక్కడ ఫ్రెష్ అనే రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మీకు ప్రీ రిక్వైర్మెంట్ అని చెప్పేసి మనకు టోటల్గా దీంట్లో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో 1, 2, 3 అని చెప్పేసి ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు రీచ్ చేయండి. దీంట్లో మెయిన్గా మన ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే కనుక, అలాగే బ్యాంక్ పాస్బుక్, స్టూడెంట్కు సంబంధించిన మొబైల్ నెంబర్ అంటే ఓటీపీ వస్తుంది, అలాగే స్టడీకి సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ రెండు కూడా సేమే. అలాగే ఒకవేళ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ ఏవైతే మీకు టోటల్గా మనకు 11 పాయింట్స్ ఇవ్వడం జరిగింది, 11 పాయింట్స్ కూడా అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయా లేదా ఇన్స్ట్యూట్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టికైతే 1 ఏప్రిల్ తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేటే మనకి వ్యాలిడ్ కాబట్టి, ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరిలోనో లేకపోతే మార్చిలో లేకపోతే లాస్ట్ ఇయర్లో తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెష్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని సో దాని ప్రకారంగా చేయండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కూడా. ఇక్కడ చూస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్టైన్డ్ ఫ్రమ్ ది మీ సేవా సెంటర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇన్కమ్ సర్టిఫికేటు ఈవెన్ 31st ఉన్నా కూడా మీకు వ్యాలిడ్ కాదు. ఎందుకంటే డైరెక్ట్గా మన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేస్తాం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ మట్టుకు 1 ఏప్రిల్ తర్వాత ఉండేటట్టు మీరు ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ దానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కార్డు ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు సంబంధించిన ఫస్ట్ పేజ్ అంటే ఆ ఫస్ట్ పేజ్లో కూడా క్లియర్గా మనకి అకౌంట్ నెంబర్ కూడా చాలా విజిబిలిటీ ఉండాలి, ఐఎఫ్సి కోడ్ కూడా విజిబిలిటీ ఉండాలి, బోనాఫైడ్ సర్టిఫికేట్, అలాగే సెట్కు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఉంటే అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని దాని తర్వాత అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏవైతే టిక్ మార్కులు ఇవన్నీ ఓకే, ఇవన్నీ సర్టిఫికేట్స్ నాకు ఉన్నాయని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై నౌ అని చెప్పేసి క్లిక్ చేయగానే సంబంధించిన ఫామ్ ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎస్ఎస్సి పాస్డ్ ఇయర్ మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీరు డిగ్రీ అకాడమిక్ ఇయర్ ఏంటి, డిగ్రీ అని నాన్ డిగ్రీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ ఎస్ఎస్కి సంబంధించిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఇన్స్ట్యూట్ చేసుకోండి. ఇన్స్ట్యూట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకవేళ డిగ్రీకి అప్లై చేసుకుని ఉంటే, సో నెక్స్ట్ ఇక్కడ దోస్తుకు సంబంధించిన ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. దోస్తుకు సంబంధించిన ఐడి ఎంటర్ చేయగానే మీకు ఏ ఇంతకుముందు ఏ కాలేజీలో అయితే చేయారో ఆ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ దోస్త్ ఐడి కనుక రాంగ్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. కాబట్టి మీకు ఇంతకుముందు దోస్తులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అలాట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది. అలాట్మెంట్ లెటరు, అలాగే ఎస్ఎస్సి మేమో, ఇంటర్మీడియట్ మేమో ఇవన్నీ కూడా ముందు పెట్టుకొని దాని ప్రకారంగా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా మీ దోస్తుకు సంబంధించిన ఏ కాలేజీలో అయితే చేరారో ఆ కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది. అవి ఇన్స్ట్యూట్ చేసుకోండి. అలాగే
ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ కూడా సెల్ఫ్ ఆ లేకపోతే అదర్స్ అని చెప్పేసి ఉంటుంది ఒకవేళ సెల్ఫ్ అయితే కనుక సెల్ఫ్ అలాగే ఈ మొబైల్ నెంబర్ రీ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇది ఏ మొబైల్ అయితే ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసే టైంలో దానికి సంబంధించిన సిగ్నల్ ఉందా లేదా మీరు ఇన్షూర్ చేసుకోండి అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది క్యాష్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది క్యాష్కి సంబంధించిన మీ సేవ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుంటాం ఆ అప్లికేషన్ ఫామ్ మీ సేవలో మనకి క్యాష్ సర్టిఫికేట్కి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే సో మన క్యాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఇది డైరెక్ట్గా మీ సేవ వెబ్సైట్కి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి సో మనకు కరెక్ట్గా డీటెయిల్స్ అంటే ఒకవేళ ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చినాయంటే మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి క్యాష్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ సో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఎప్పుడు ఉండాలంటే ఏప్రిల్ మనకు జనవరి తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో తీసుకున్న కుదరదండి ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అలాగే లాస్ట్ 7 ఇయర్స్ ఏ అకాడమిక్ ఇయర్లో ఉన్నారు సో ఇక్కడ ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ కావచ్చు లేకపోతే ఇంకా 6th క్లాస్ 7th క్లాస్ టోటల్గా 18-19 అకాడమిక్ ఇయర్లో మీరు ఏం చేశారు అప్పుడు ఎక్కడ చదివారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను 10th క్లాస్ అనుకోండి 10th క్లాస్ 18-19లో 10th క్లాస్ చదివాను నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్ ఆదిలాబాదు నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి మండల్ ఏంటి ఆదిలాబాద్ రూరల్ నెక్స్ట్ విలేజు సో ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన లాస్ట్ 7 ఇయర్స్లో అయితే ఏదే విధంగా అయితే చదువుకున్నామో ఆ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎక్కడైనా మీకు అకాడమిక్ ఇయర్లో గ్యాప్ వస్తే అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అనేది పక్కా ఉండాలి సో డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఎంటర్ చేయండి ఒకసారి రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ స్కాలర్షిప్లో చాలా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఎంటర్ చేయండి ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో ఈ డీటెయిల్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్కి మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అయితే కనుక మీ ఫామ్ అనేది ఏ స్టేజ్లో రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా 7 ఇయర్స్కి సంబంధించిన డీటెయిల్స్ వాటికి సంబంధించిన స్టడీ డీటెయిల్స్ వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాలి అలాగే స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫోటో నెక్స్ట్ బ్యాంకుకి సంబంధించినటువంటి ఫస్ట్ పేజ్ ఆ ఫస్ట్ పేజ్లో కూడా మీ ఫోటో లేదంటే మీ అకౌంట్ నెంబర్ కూడా చాలా విజిబిలిటీగా క్లియర్గా ఉండాలి సో అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఇక్కడ అప్లై స్కాలర్షిప్ అనగానే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో మీకు స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయమంటారు అంటే అప్లోడింగ్ ఉంటుంది సో ఈ విధంగా మనం ఇన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంత డైరెక్ట్ ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా అప్లై చేసేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి మనకు నాన్ సెట్ అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళు అలాగే సెట్కు సంబంధం లేకుండా డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా మరి అప్లై చేసుకోవాలి మరి బీటెక్ వాళ్ళకి కానీ అలాగే బీఈడీ కానీ పాలిసెట్ కానీ ఇలా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ కాకుండా రిమైనింగ్ అన్ని కోర్సులు కూడా స్కాలర్షిప్ అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో 31st లోపు మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు తెలంగాణ ఈపాస్కి సంబంధించిన ఫ్రెష్ అప్లికేషన్ సో ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్ ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడ లింక్ ఇచ్చాను లింక్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అనేది ఏం చేయొచ్చు ఒక ఫ్రెండ్స్ జై హింద్.